కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా దేశవ్యాప్త బంద్కు రైతులు పిలుపునివ్వడంతో తెరాస ప్రభుత్వ సూచన మేరకు ములుగు మండల నాయకులు బంద్కు మద్దతుగా మండల పార్టీ అధ్యక్షులు జహంగీర్ అధ్యక్షతన ములుగు వంటిమామిడి రాజీవ్ రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి అన్నంపేట రైతు వద్దుమాకు ఈ వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ ఉంటే వేలాది ట్రాక్టర్లతో నిరసన చేసిన బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇకరైనా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు మానుకుని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని తెలిపారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు సలీం, డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ఎంపీపీ లావణ్య అంజన్ గౌడ్, జెడ్పీటీసీ నర్సంపల్లి జయమ్మ అర్జున్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిల్లును వాపసు చేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటూ మోడీ గారికి మరి రైతులందరి తరఫున మా ముఖ్యమంత్రి గారు బాసటగా ఉండి దేశంలో నీకు పోటీగా ప్రధాని పీఠాన్ని కేసరి పెడుతుండు, దయచేసి ఇప్పటికైనా జాగ్రత్త ఉండాలని తెలియజేస్తున్నాం. సీఎం ఆదేశానుసారం మరి నాడు పల్లె పల్లెకు ప్రతి రోడ్డు మీద మరి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ రోడ్డుపైకి వచ్చి మరి రైతులకు సంఘీభావనం తెలపడం జరుగుతూ ఉన్నది. బీజేపీ ప్రభుత్వము, ప్రధానమంత్రి మోడీ గారు దానికి ఏమాత్రం స్పందించడం లేదు. దానికి అనుగుణంగా వాళ్లకు సంఘీభావంగా తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు యావత్ భారతదేశం బంద్ పాటిస్తుంది.